తెలుస్తుందనుకోండి రమేష్ ఉన్నాడు మహేష్ ఉన్నాడు అక్కడ రమేష్ రమేష్ వినిపిస్తుందా ఒకసారి చూడండి కదేసి చూడండి అని చెప్పి అడిగారు ఓకే కొంత చూస్తున్నాడు కదేసి చూస్తున్నాడు అంటే ఏంటి సో నీరసం వచ్చి పడిపోయాడు అంటే షుగర్ పడిపోయి ఉండొచ్చు లేదా బీపీ అనేది డౌన్ అయి ఉండొచ్చు సో ఇది మనం ఫస్ట్ చూసుకోవాలి ఒకవేళ అతను తెలుసు కలుపుతున్నాడు కలుపుతుంటే మనము అంత వెంటనే గుండె మంచి పేరు అనేది చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఫస్ట్ ఇట్లా మనం పీల్చాం పీల్చినప్పుడు పలకట్లేదు ఓకే నెక్స్ట్ మనం పలకట్లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మూడు ఉంటాయి ఏబిసి అనే మూడు మనం గుర్తు పెట్టాం అంటే మనం గాలి చూస్తాం కదా ముక్కు ద్వారా కానీ ఓడి ద్వారా కానీ సో ఆ దారి ఆ ప్యాసేజ్ పైప్ ఎట్లా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి లోపలంతా మనం చెక్ చేయలేం కాబట్టి పైనుంచి మనం చెక్ చేస్తాం కదా లోపల నుంచి చెక్ చేయలేం సో ఆ పరిస్థితి మనకు ఉండదు కాబట్టి అంటే ఎయిర్వే అంటే గాలి ఎట్లా వెళ్తుంది రోడ్ ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ గాలి వెళ్తా ఉందా సరిగ్గా లేదా ఏమైనా అడ్డపడి ఉన్నాయా అది మనం చెక్ చేస్తాం ఎలా చెక్ చేస్తామంటే దీన్ని ఈ తలని కొంచెం ఇలా అనుకొని లోవర్ కింద కానీ చూడాలి ఇక్కడ మనం సపోజ్ అతను ఏమన్నా వామ్ చేసుకుని ఉన్నాడు లేదా కొన్ని రక్తమైన గడ్డలు కట్టి ఉంది ఓకే ఏదైనా గుడ్డ కానీ గుడ్డ తీనికలు కానీ ఈ నోటి ద్వారా నోటి భాగాన్ని కవర్ చేసి ఉన్నాయి అప్పుడు మనం గాలి వెళ్తుందా పిలవలేదు కాబట్టి అది గాలి పిలవలేదు కాబట్టి ఇది కన్ఫర్మ్ అయింది సో ఇది దీనివల్ల గాలి వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఏం చేస్తామంటే కొంచెం మనం శుభ్రంగా చేతులు కడుక్కొని ఈ అడ్డం ఉన్న వాటి అన్నింటి ఒక గ్లోవ్ వేసుకొని వాంతులు అంటే వాంతులు ఏదో చెత్త ఏదైనా ఉంటే క్లీన్ చేసి వస్తాం ఫస్ట్ అప్పుడు గాలి వెళ్ళేందుకు అవకాశం ఉంది ఓకే సో అది ఇది ఏ బ్రీతింగ్ అంటే ఇక్కడ గాలి అందుతుందా లేదా ఇక్కడ ఏవే అంటే మేము ఈ ఏవే ఈ ప్యాసేజ్ క్లీన్ ఉందా లేదా కరెక్ట్ దారి గాలి వెళ్ళేందుకు అవకాశం ఉందా లేదా ఆక్సిజన్ వెళ్ళేందుకు అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి బ్రీతింగ్ అంటే గాలి పూర్తిగా లోపలికి వెళ్తుంది లేదా ఇతని గుండెలు ఈ ఛార్జ్ భాగం అనేది కదులుతుందా లేదా అనేది చూసుకోవాలి దీనికోసం మనం ఏం చేస్తామంటే మన చెవుల్ని ముక్కు లోపల భాగం దగ్గర పెడతాం ఇట్లా చూస్తాం ఇట్లా పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మూడు గుమ్మ గుర్తుంచుకోవాలి లుక్ రీజన్ ఫీల్ లుక్ అంటే చూడటం ఇలా పెట్టినప్పుడు మనం చాలి బాగానే చూడాలి చాలి పైకి కింది కంటుంటుంది కదా సో కదులుతుందా లేదా గాలి తీసుకుంటుందా లేదా తీసుకోవట్లేదు ఓకే లిజన్ అంటే ఇక్కడ శబ్దం వస్తుంది కదా గాలి పీల్చినప్పుడు అయితే ముక్క దగ్గర ఉన్న దగ్గర సో ఆ శబ్దం ఫీలింగ్ అంటే మనం ఫీల్ అవుతుంది గాలి తగ్గుతుంది మనకి సో గాలి అనేది పీలుస్తున్నాడు ఇది ఇది కదులుతూ ఉంది చాలి భాగం అనేది కిందికి పైకి కదులుతూ ఉంది ఓకే సో ఈ డూక్ లిజన్ ఈ మూడు ఇదేమీ లేవు అంటే గాలి అందట్లేదు చాతి భాగం కదలట్లేదు మనకి ఇక్కడ గాలి పీల్చుకోవట్లేదు సో ఇది కన్ఫర్మ్ అయింది అంటే అతను పీల్చట్లేదు గాలి పీల్చాలి ఓకే తర్వాత బ్రీతింగ్ అనేది చూసాం మనం పీల్చడం లేదని ఓకే ఇప్పుడు లాస్ట్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ అంటే ఇదానికి బ్లడ్ అందుతుందా లేదా మాస్టర్డ్ అంట మొదటి పేరు సెర్నో క్లీడమ్ మాస్టర్ కాకంలో ఎస్సీఎం అంట సెర్నో క్లీడమ్ మాస్టర్ అంటే ఈ దవడ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ క్లావికల్ వరకు ఇది అంటుకుంటుంది ఓకే ఈ పక్కనే మీరు గమనిస్తే దీని మొదలు పక్కనే గమనిస్తే ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటుంది అంటే ధమని మనకు మంచి రక్తాన్ని సరఫరా చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరఫరా చేసే ఆర్టరీ ఉంటుంది దాన్ని కరెక్టెడ్ ఆర్టరీ అంటే ఇక్కడ మీరు ఈ మూడు వేళ్ళని ఈ మూడు వేళ్ళని ఇక్కడ పెట్టుకుని చూడండి ఇక్కడ పెడితే మనకు పల్సేషన్ ఉంటుంది అంటే రక్త సరఫరా జరుగుతుందని తెలుస్తుంది ఇప్పుడు మనం పల్స్ చూస్తాం కదా ఇక్కడ జనరల్గా మనం పల్స్ ఎక్కడ చూస్తాం ఇక్కడ చూస్తాం ఇది రేడియల్ పల్స్ అట్లా ఇక్కడ కరోటిడ్ పల్స్ ఇది కామన్గా ఎవరైనా సరే మీరైనా సరే చూడవచ్చు ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకుంటే మనకు ఇక కదలిక తెలుస్తాం ఓకే సో ఆ పల్స్ ఉంది లేదని మనం ఇక్కడ ఇక్కడ చెక్ చేస్తాం ఈ మోటర్ ఫింగర్స్తోని దగ్గర పెట్టుకొని ఇక్కడ మనం పరీక్ష సో ఇక్కడ అందట్లేదు ఇది ఆడట్లేదు కరోటిడ్ పల్స్ ఆడట్లేదు అంటే రక్త సరఫరా జరగట్లేదు అంటే గుండె కొట్టుకోవడం లేదు సో గుండె ఆగిపోయింది ఓకే గుండె కొట్టుకుంటుంది అన్నప్పుడు మనము సిపిఆర్ చెయ్యం గుర్తుపెట్టుకుంటాం
अंत गुंडे मन रिपेर इंका मन एक्व नष्ट वाला गुंडे अंत रिपोर्ट लेदा उन्दा पनचे इबंध पेट इतना रीसेंट कलेक्टर गारे नीन विना अत बात की गुंडे कटी अना अटे अत बतिदा उद्देश्य तो चुनाव ना बानी अंतना इंका सीपीआर अटे मन गुंडे कटे व्यक्ति की मैं सीपीआर चयुद्धु अभी नीरस वाले पड़को कदा कदा काबी एवरक गुंडे आगेपो वाले मन सीपीआर अने ओके सो इन करेक्ट पलस सर्पेस अंदर लेटी गुंडे आगे अच्छे मन इवन इवे ब्रीति सर्कुलेशन मूड कंफर्म चुस्टी सीपीआर चेयर यह व्यक्ति की अभी मन निर्धारण वे समय केवल मन को पद सैकमे दी मन गोलडन सैकंड अटा आ सैकंडस आ टाइम ने मन कंफर्म चीज पद सैकमे एयरवे चूड़ी ब्रीतिंग चूड़ी सर्कुलेशन चूड़ी चूसी इतनी सीपीआर अवसर होब सीपीआर स्टार्ट इमीडियट सीपीआर अभी स्टार्ट एंकंत तुंदर मन स्टार्ट अंत तुंदर मन अतनी रिवल्वेसा वाला इंकोटी मुख्यमंत्री विषय मन फीलिंग एंटर स्टार्टिंग फस्टे अंत कदा वैचने टाइम में मन एवरना चुटपा व्यक्ति होते वन अट्ठे यानी लोकल मेडिकल हेल्प इवकना मन अंदे विधा चूस मैं इद्धा चूंटा लन अट्ठे वेहिकल वे अवकाश मन सीपीआर अने स्टार्ट मन फस्ट एंट्री सीन अवगा डिजर सैज उन्या चूस आ टाइम में मैं वन अट्ठे एवरना डाक्टर्स यानी लेदा पारामेडिकल एवरना सर स्टाफ इंफर्मेस पास तुंदर वे अवकाश हो मैं प्रिपेर चुस्टा वन अट्ठे वेहिकल यानी मन मेडिकल हेल्प अने अंदे अवकाश उ सो इध मुख्यमंत्री मैं सीपीआर अने कदा एपड़े सो सीपीआर गुंडे आईपोन मैं अंदर एंकं कल मैं पीछा कल दिल्ली सो नीरस काबटे वन अट्ठे वे अत मन मेडिकल दास्पल पंपे सर अवसर हो शुगर उदा सरपते शुगर अने ग्लूकोज जो सो आ कंडीशन वे कंप्लीट अब बानी एपड़े पलकटे गुंडे आगेपो अब मन सीपीआर अभी स्टार्ट मैं सीपीआर एला स्टार्ट सपोज दी मुख्यमंत्री मेन मैं गुर्तपाल विषय व्यक्ति ने मन फस्ट रफ् सर्फेस अने फ्लाट को सर्फेस एगुड़े सर्फेस प्लेयर सर्फेस इला प्लेयर सर्फेस रफ् सर्फेस उोट मन अिफ्ट मैं चुटपा फ्रेंड्स तो व्यक्ति अला सायन अिफ्ट तरह मन सीपीआर अने स्टार्ट एट्ला स्टार्ट चेयर ओके दी फार्मर सर्फेस अटा यह उपेत भागमें कदमी उपेत भागमें कहे उपेत भागे छाती की करेक्ट मध्य बोन स्टर्न सपोज इपड़ी स्टर्न सो इला भागा मन वे भाग कदा मन वे मध्य चूँ दी आनी उपे प्रदेश इला वे मैं ओपन मैं रो चीनी दी लास्त फिंगर्स इला लाक ओके लाक इला आनी इक शोर इवना कदा मैं एलबो अटा कदा मोचे लाक चेयर इला प्लस षोलडर भाग कदा आ व्यक्ति या बाडी की मैं 90 डिग्री उ इला उड़ू लूज उड़ू इवे लूज उड़ू इला प्रेस मन इला प्रेस मन कंप्लीट बाडी षोलडर तो इला कना इला गमन तेड़ इधरे इधर इला स्ट्रेट मर इंत लाइन
ఒక 1 ఇంచ్ నుంచి 2 ఇంచ్ల 1 1 1/2 ఇంచ్ 2 ఇంచెస్ వరకు మనం గ్లోబల్ కి అనేది ప్రెస్ చేయాలి కంప్రెస్ చేయాలి పూర్తిగా కంప్రెస్ చేయాలి 1 ఇంచ్ వదిలేయాలి ఇక్కడ వదిలేసేటప్పుడు మనం పూర్తిగా వదిలేయాలి బట్ పూర్తి ఇలా మధ్యలో వచ్చి ఆపకూడదు మళ్ళీ ముందుకు అనకూడదు ఇలా పూర్తిగా వదిలేయాలి నిమిషానికి 100 నుంచి 120 కంప్రెషన్లు అనేవి ఇవ్వాలి అంటే స్పీడ్గా ఇవ్వాలి నిమిషానికి ఎన్ని సెకండ్లు 60 సెకండ్లు కానీ మనం ఎంత ఇవ్వాలి 100 నుంచి 120 ఇవ్వాలి అంటే స్పీడ్ ఇవ్వాలి కదా సో స్పీడ్ ఇవ్వాలి ఒక లయబద్ధంగా ఇవ్వాలి ఇష్టం వచ్చినట్టు ఒకసారి స్పీడ్ ఇచ్చి ఇలా ఇలా స్పీడ్ ఇచ్చి ఒకసారి స్లోకి ఇచ్చి అలా ఇవ్వకూడదు ఒక లయబద్ధంగా గొండె ఎందుకంటే గొండె రిథమిక్గా కొట్టుకుంటుంది కదా లయబద్ధంగా కొట్టుకుంటుంది కదా కాబట్టి మనం కూడా దానికి మాక్సిమం మనం ప్రయత్నం చేసి ఇలా యాక్చువల్ అయితే కొన్ని మ్యానిక్యూల్ సౌండ్ వస్తుంది మనకు తెలిసిపోతుంది ఎంతవరకు ఇవ్వాలి అనేది దీని సౌండ్ రేడు రావట్లేదు కాబట్టి ఇలా లాక్ చేయాలి మో చేతులు స్ట్రైట్గా ఉండాలి ఈ షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి 90 డిగ్రీస్లో ఉండాలి ఇలా ఇక్కడ కింద పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ నుంచి ఇక్కడ దీని ప్లేస్ వదిలేసి ఈ ఛాతీ మధ్యలో ఇలా చూడండి ఇలా పూర్తిగా 90 డిగ్రీస్లో ఉండాలి ఓకే ఈ లాక్ చేసాను చూసారు కదా ఫింగర్స్ ఇలా లాక్ చేసి ఇలా దీనిలో మనం కంప్రెషన్స్ 120 వరకు అనుకున్నాం కదా ఒక 30 ఇచ్చిన తర్వాత ఇలా ఇలా మనం 30 ఇస్తాం కదా 1 2 3 4 20 25 30 అన్నప్పుడు మన దీనికి గాలి కూడా అందాలి కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం క్లీన్ చేసుకున్నాక ముందే ఇది హెడ్ టిల్ట్ అంటాం దీన్ని హెడ్ టిల్ట్ అంటే తల కిందికి వస్తుంది చిన్న అంటే ఇది చిన్నది కదా గడ్డం బాగు దీని ఇలా అని ఇక్కడ ఏదన్నా మన దగ్గర క్లాత్ మంచి క్లాత్ ఏదైనా ఉంది అనుకుంటే ఇక్కడ కవర్ చేసి మనం ఇలా ఉంది కాబట్టి ఒకసారి ఇవ్వాలి మళ్ళీ మనం బాగా లోపలికి తీసుకొని గాలి పూర్తిగా మనం గాలి పోదాం అంత ఈజీ కాదు మనం గాలి ఇవ్వడం అంటే కాబట్టి గాలి లోపలికి పీల్చుకొని పూర్తి గాలేదానికి అంత ఎలాగో చూడాలి అంటే 30 ఏమో ఇవి ఇస్తాము కంప్రెషన్స్ ఇస్తాము 2 ఆక్సిజన్ మన నోట్ ద్వారా అందిస్తాం సో ఇది 30:2 కాబట్టి ఒకరికే ఇబ్బంది కాబట్టి 2 అందించడం చేయడం కష్టం కాబట్టి ఇంకెవరన్నా మనం పక్కన ఉంటారు కదా ఎవరో వ్యక్తులు ఉంటారు కాబట్టి ఒకరి సపోర్ట్ తీసుకొని మనం కంపారిజన్ చేస్తూ ఉంటాం అతను గాలి అందిస్తాడు ఇప్పుడు యాక్చువల్గా కరోనా పరిస్థితులు ఇప్పుడు అందరూ భయపడతారు ఇచ్చే పరిస్థితులు లేవు కాబట్టి కనీసం మనం ఈ సిపిఆర్ ఇవన్నా కంప్రెషన్స్ అన్నా ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే మంచిది లేదు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు కరోనా టైం కాబట్టి కరోనా లేట్ టైంలో ఇదివరకు అయితే మనం ఖచ్చితంగా 2 ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళము అంటే మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇచ్చేవాళ్ళము 30 చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేవాళ్ళం లేదు మనం ఎందుకంటే ఈ మన గుండె మ్యాక్సిమం కొంచెం లెఫ్ట్కి ఉంటుంది కానీ యాక్చువల్ రైటే ఉంటుంది హార్ట్ కాబట్టి మనం మధ్యలో ఇస్తాం ఓకే సో 30 కంప్రెషన్స్ ఇస్తాము 2 ఏమో మనం మౌత్ టు మౌత్ బ్రీదింగ్ అనేది ఇస్తాం సరే మనం బ్రీదింగ్ ఇవ్వకపోయినా కనీసం 30 అనేది చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఇవ్వాలి ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు మనం ఒక 5-2 నిమిషాలు చేస్తేనే మనం ఇట్లా అలసిపోతాం ఇక్కడ చేసుకుంటాం కదా అలసిపోతాం వెంటనే అలసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలంటే మనం ఇంకో వ్యక్తిని ఇప్పుడు అంత అందరూ ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి చాలామంది తెలుసు కాబట్టి ఎలా చేయాలనేది అతను కూడా మనం రమ్మని మనం సపోజ్ 1 నిమిషం 2 నిమిషాలు చేస్తూ ఉన్నాం అతను రమ్మన్నది అతను రమ్మన్నప్పుడు అతను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు కదా చేసుకున్నప్పుడు వెంటనే మనం హ్యాండ్ ఓవర్ అనేది సడన్గా అబ్రప్ట్గా ఆపి అతనికి ఇవ్వకూడదు ఇలా చేస్తుంటాం 3 2 1 అనేసరికి అతను వచ్చి మళ్ళీ అతను స్టార్ట్ చేస్తాం ఓకే సో మనం ఇట్లా ఆపుతున్నప్పుడు అసలు తెలియాలి కదా మనం వార్నింగ్ లాగా ఇవ్వను ఇక్కడ ఆపేస్తున్నాను నువ్వు మొదలు పెట్టుకొని చెప్పి చెప్పాలి ఓకే కాబట్టి 3 2 1 అని కూడా ఏదో 1 2 3 ఏదో ఒకటి కాదు నేను ఆపేస్తున్నాను అనేసరికి అతను తీసుకుంటాను తీసుకొని అతను స్టార్ట్ చేస్తాను అతను దగ్గర తర్వాత మళ్ళీ కోరున్న వ్యక్తి కానీ లేదా ఇతనే వ్యక్తి సో ఆల్టర్నేటివ్ చేసుకుంటే కొంచెం సులువుగా ఉంటుంది
ఎందుకంటే చాలా కష్టం చేయడం అంత ఈజీ కాదు కంపల్షన్స్ ఇవ్వడం అనేది ఓకే అంతవరకు మనం కంపల్షన్స్ ఇవ్వాలి ఆక్సిజన్ మౌత్ టు మౌత్ బ్రీదింగ్ అనేది ఇచ్చుకోవాలి మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇచ్చుకోవడం మటుకు ఈ కంప్లీట్ మన నోటిని అతని నోటికి సీల్ చేసే విధంగా ఉండాలి ఎందుకంటే సైలెన్స్ కొంచెం గాలి లేకపోతే అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా నోటి అనేది సీల్ చేసి కంప్లీట్ చేస్తే అతనికి గాలి అందే అవకాశం ఉంది మరి ఎందుకు ఇది మనం బ్రీదింగ్ ఎందుకు ఇస్తున్నాం ఇప్పుడు గుండె ఏం చేస్తుంది మంచి బ్లడ్ని తీసుకెళ్ళి మొత్తం అన్ని పార్ట్స్కి సరఫరా చేస్తుంది అనుకున్నాం కదా కిడ్నీ కానీ లంగ్స్ కానీ అన్నిటికి ఇస్తుంది లంగ్స్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది లంగ్స్లో లంగ్స్లో యాక్చువల్గా వెళ్ళేం చేరేది ఏంటి చెడు రక్తం చేయాలి ఆ చెడు రక్తాన్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ మరణాలు వేరే మరణాలు ఉంటాయి కదా వాటిని ప్యూరిఫై చేస్తుంది కదా ఆ ప్యూరిఫై చేసిన బ్లడ్ మళ్ళీ తిరిగి నార్మల్ దీంట్లో కలిసి అప్పుడు అక్కడ చేస్తుంది కాబట్టి మనం గుండెకి కూడా ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి సో ప్యూర్ ప్యూరిఫికేషన్ జరిగి మొత్తం అంతటా మంచి బ్లడ్ అనేది సరఫరా జరుగుతుంది సో ఎంతవరకు మనం చేయగలుగుతాము అంతవరకు చేస్తాము సో ఇది 5 నిమిషాలు చేసాం ఇంకోతనికి ఇస్తాం కానీ ఎంతవరకు అన్నా చేయొచ్చు అతనికి తారక రత్నకైతే 45 మినిట్స్ ఇచ్చారు సిపిఆర్ ఇచ్చిన తర్వాత అప్పుడు వెహికల్ వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేయడం జరిగింది అంతసేపు మనం ఇవ్వలేము ఎంతవరకు అయితే మీ మ్యాక్సిమం మనము ఎంతవరకు మనం ఇవ్వగలుగుతాం అంత ప్రయత్నం మనము చేయాలి ఇస్తాము కొంచెం ఇస్తున్నాము ఏం రావట్లేదు 5 నిమిషాలు ఇచ్చాం 10 నిమిషాలు ఇచ్చాం 12 గంటలు ఇచ్చాం 20 నిమిషాలు ఇచ్చాం అరగంట ఇచ్చాం ఏం రావట్లేదు అంటే ఏంటి అతను ఇంకా రివైవ్ అవే అయ్యే అవకాశాలు లేవు కాబట్టి మనం అక్కడి నుంచి వదిలేయచ్చు కానీ మ్యాక్సిమం మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఈ లోపల 180 వచ్చింది 180 వచ్చింది వాళ్ళ దగ్గర వేరే ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాళ్ళు కేసుని తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఫర్దర్ ఈ లైఫ్ సపోర్ట్ అనేది తీస్తారు దాని అక్కడ ఏముంటాయి అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి వేరే మెషినరీ ఉంటుంది దాంతో తీస్తారు సో ఇక్కడ మీకు ఒక 2 డిఫరెన్సెస్ ఏంటంటే మనం ఇచ్చేది ఏదైతే మనం ఇది చేస్తున్నామో సపోర్ట్ చేస్తున్నామో గుండెని కొట్టుకో విధంగా కొట్టుకునే విధంగా చేయగలుగుతున్నామో అది బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాము ఓకే దీని బిఎల్ఎస్ ఇది మనం చేసేది ఇక్కడ నో ఇంజెక్షన్ నో మెషినరీ కాబట్టి దీన్ని ఏమంటాం బేసిక్ లైఫ్ సపోర్ట్ బిఎల్ఎస్ మనం ఇక్కడ వదిలేసాం చేతులు చేసాం మనం వాళ్ళు అవుతలేదు పేషెంట్ అసలు రికవర్ అవుతలేడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మనం వాళ్ళు తీసుకెళ్తారు కదా హాస్పిటల్లో వాళ్ళ గుండెని రివైవ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే దాన్ని ఏఎల్ఎస్ అంటాం లేదా ఏసీఎల్ఎస్ అంటాం ఇక్కడ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ ఈ లైఫ్ సపోర్ట్ సేమ్ ఇది అడ్వాన్స్డ్ అన్నమాట అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ లేదా కార్డియాక్ కాబట్టి గుండె సంబంధించింది కాబట్టి అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అనేది అక్కడ ఏంటంటే మెయిన్ ఒక మెషిన్ ఉంటుంది పరికరం ఉంటుంది డైరెక్ట్ గుండెకి గుండెలో ఏం జరుగుతుంది యాక్టివిటీ అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ జరుగుతుంది గుండెలో నథింగ్ బట్ కరెంట్ లానే అనమాట ఒక నరం గుండె నుంచి సొంతంగా దాని సొంతంగానే కరెంట్ అనేది జనరేట్ చేసి ఆ గుండె కొట్టుకునే విధంగా చేయాలి దాన్నే పేస్ మేకర్ అంటాం మీరు వినే ఉంటారు పేస్ మేకర్ అమర్చాలని నేను వినే ఉంటాను కదా సో యాక్చువల్గా మన గుండెలో ఉండేది పేస్ మేకర్ ఓకే ఆ పేస్ మేకర్ ఎప్పుడైతే పనిచేయట్లేదో దానికి అందుకే ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ అనేది అమర్చుతారు సో ఆ గుండెలో సొంతంగా ఈ లబ్ధ లయబద్ధం అనేది సొంతంగా జనరేట్ అవుతుంది అదే ఈ 100 టైమ్స్ పర్ బీట్ అన్న 100 బీట్స్ పర్ మినిట్ అంటాం కదా సో ఆ దానివల్ల అనమాట ఒక దగ్గర జనరేట్ అయ్యి దాని నుంచి మొత్తం గుండె అంతా ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీని పారుతుంది కాబట్టి గుండె అనేది కొట్టుకోవడం జరిగి ఈ కాంట్రాక్షన్ జరిగి మొత్తం బ్లడ్ అనేది సప్లై చేస్తుంది వేరే వేరే భాగాలని సో ఈ మళ్ళీ దాని ఎలక్ట్రికల్ యాక్టివిటీని రివైజ్ చేయడానికే హాస్పిటల్లో పెద్ద పెద్ద సెంటర్లలో డిఫిబ్రిలేటర్ అనే మెషిన్ వాడతారు బట్ కొన్ని జోల్స్ ఆఫ్ కరెంట్ ని డైరెక్ట్ గా హార్ట్ మీద పెడతారు హార్ట్ డైరెక్ట్ ఇస్తే మీరు సినిమాలు చూసే ఉంటారు కదా లాస్ట్ మూమెంట్ లో ఇంకేం చేసే లేదున్నప్పుడు ఏం చేస్తారు డైరెక్ట్ గా హార్ట్ ఇక్కడికి హార్ట్ కి డైరెక్ట్ కరెంట్ షాక్ అనేది ఇస్తారు కదా అందరూ నేను బెడ్ నుంచి దూరం జరిగింది అంటారు అన్ని ఇక్కడ డైరెక్ట్ హార్ట్ ఇలా కట్టుకోవడం అంటే ఇలా పెడతారు డైరెక్ట్ ఇలా పెట్టేస్తారు సో ఆ కరెంట్ అనేది బేసిక్ నుంచి కొంచెం కొంచెం నుంచి తీసుకుంటూ పోతాం అన్నమాట
సో దానివల్ల రివైవ్ తిరిగి మళ్ళీ గుండె కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని మనం అంతవరకు మనం చేయము, ఇంజక్షన్లు కానీ ఏమి ఇవ్వము. కాబట్టే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు మినిమంగా ఉండాలన్న కాన్సెప్ట్తోనే దీన్ని మనం ఇస్తున్నాం, ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఇక్కడే కాదు, ప్రతి చోట్ల ప్రతి ఊళ్ళల్లో ప్రతి దగ్గర కూడా ఈ ట్రైనింగ్ అనేది జరుగుతాం.